నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని జగన్ గారు లేఖ రాయడం జరిగింది గవర్నర్ గారికి ఇక అసలు వివరాల్లోకి వెళ్తే ఆయన పెట్టుకున్నటువంటి అర్జీ ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ టూ నాట్ ఎయిట్ ప్రకారంగా నియమావళి ప్రకారంగా సో అసెంబ్లీలో ఐ మీన్ ప్రతిపక్ష హోదా అంటే ఐ మీన్ ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్షంలో కూర్చోవాలన్న రూల్ లేదు బేసిక్గా మనం చాలామంది మాట్లాడుకుంటున్నాం మినిమం పద్దెనిమిది సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదాలో ఉండాలి లేదంటే వెనక్కి వెళ్ళి కూర్చోవాలి అని చెప్పేసి ఇప్పుడు అన్ని సీట్లు రాలా కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యాడు కాబట్టి వెనకాలకెళ్ళి కూర్చోవాల్సిన పరిస్థితి ఇక్కడేమో ఏకస్వామ్య రాజకీయం అయిపోయింది ఎందుకంటే వీళ్ళు కూటమి అంత పొత్తులో ఉంది కాబట్టి ఏ బిల్లు పాస్ చేసినా దాని గురించి వ్యతిరేకించేవాడు కానీ ఆరిచేవారు కానీ గోల చేసేవాళ్ళు ఎవరు ఉండరు అది ఏకస్వామ్యంగా బిల్స్ అన్నీ పాస్ అయిపోతూ ఉంటాయి ఇది గమనించి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం జగన్ లేఖ రాశాడు అది గుర్తు చేశాడు ఆర్టికల్ టూ నాట్ ఎయిట్ ప్రకారంగా ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదాలో ఉండాలని ఏం లేదు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఐదు వందల నలభై మూడు స్థానాలకని లోక్సభ ఎన్నికలు జరిగితే దాంట్లో టీడీపీకి ముప్పై సీట్లు రాగా అప్పుడు ఉపేంద్ర గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు నెక్స్ట్ అలాగే మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాట్లాడుకుంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టూ నైంటీ ఫోర్ స్థానాలకు గాను కాంగ్రెస్కి కేవలం ఇరవై ఆరు సీట్లే వచ్చాయి అయినప్పటికీ అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నేతగా గుర్తించి కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదాని ఇచ్చారు మొన్న ఢిల్లీలో కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగినటువంటి ఎన్నికల్లో డెబ్బై స్థానాలకు ఎన్నికలు జరిగితే బీజేపీకి కేవలం మూడు సీట్లే వచ్చాయి అయినప్పటికీ వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అంటే టెన్ పర్సెంట్ కంటే తక్కువ వచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఈ మూడు సందర్భాలు గుర్తించుకొని నాకు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు పదకొండు సీట్లు వచ్చాయి అని చెప్పి జగన్ ఒక అర్జీ పెట్టుకుంటే దాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు మరి ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ అఫ్ కోర్స్ ఆయన పెట్టినటువంటి ఎగ్జాంపుల్స్ ఆయన గుర్తు చేసినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ ఏదైతే ఉందో వీళ్ళు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకుంటే మేబీ ఇస్తే ఇవ్వచ్చేమో చెప్పలేం థ్యాంక్ యూ సో మచ్